గాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయమున అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వాక్యం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కుమ్మరించుచున్నాడు. ప్రదేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న ఏంటి అని అంటే, శ్రమలు అవినీతిమంతులకు వస్తున్నాయి, నీతిమంతులకు కూడా సంభవిస్తున్నాయి, ఎందుకు అన్న ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ విధంగా శ్రమలు సంభవించినప్పుడు నీతిగా బ్రతుకుతూ నీతిమంతులను పేరు పెట్టబడుతున్న వారు కూడా దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటి అనంటే, ఈ శ్రమ, శోధన, మరణం, ఇబ్బంది ఇవి సంభవించినప్పుడు దేవునికి దూరం అయిపోకూడదు. కానీ ఇవన్నీ దేవుడు మనకెందుకు సంభవింపజేస్తున్నాడు? అవినీతిమంతులకి కలుగుతున్న శోధనలే నీతిమంతులకు కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ శ్రమ, ఈ శోధన నాకెందుకు అనుమతింపబడింది అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు ఈ యొక్క శ్రమను మనకు అనుమతిస్తాడు అనంటే, ఆయనకు దూరం అయిపోవడానికి కాదు, కానీ ఇంకను ఆయనకు దగ్గర అవ్వడానికే. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శ్రమ సంభవించినప్పుడు, ఇరుకు, శోధన, మరణం నీ ఇంట్లో సంభవించినప్పుడు నిజంగా దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఆయన ఈ శ్రమలు అందరికీ కలగజేస్తాడు. కానీ కొంతమంది ఆయనకు దూరం అయిపోతూ ఉంటే, మరికొంతమంది ఆయన చిత్తాన్ని గైకొని ఆయనకు దగ్గరగా జీవించి తమ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చెవి చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమ మనకు సంభవించినప్పుడు ఇది ఎందుకు అనంటే, టు బికమ్ వెరీ క్లోజ్ టు గాడ్. ఇప్పటి వరకు దేవునితో నీకు సంబంధం ఉండొచ్చు, కానీ ఇంకనూ ఒక సన్నిహితమైన సంబంధం ఆయనతో కలిగి ఉండడం కొరకే ఈ శ్రమ నీకు సంభవించిందేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, మంచి రోజులు నీకు ముందున్నాయన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ శ్రమ తర్వాత పక్షిరాజు వలె పైకి ఎగిరేటట్లుగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిజంగా శ్రమ సంభవించినప్పుడు ఆయన మీద సనుక్కొని నువ్వు దూరం అవ్వకూడదు, కానీ ఇంకనూ ప్రార్థనలో దేవునికి దగ్గర అవుదాం. ఇంకనూ దేవునితో గడిపే విషయంలో ఇంకనూ ఆయనకి ఒక స్నేహితులుగా మనం మార్చబడదాం. దేవునికి మరి సమీపస్తులుగా మనం జీవించి కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవిద్దాం. నిజంగా దానియేలుకి శ్రమ వచ్చింది, ఆయన ప్రార్థిస్తే సింహాల గుహలో వేస్తానని. కానీ ఆ శ్రమ సంభవించినప్పుడు, దేవా నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, అయినా నాకెందుకు ఈ మరణ అపాయం సంభవించింది అని దేవునికి దూరం అయిపోలేదు. కానీ ఆయనకు వచ్చినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకనూ దేవునికి సమీపస్తుడుగా, ఇంకనూ దేవునికి ప్రార్థన చేసే విషయంలో దేవునికి దగ్గరయ్యాడు. సింహాల బోనులో దేవుడు దానియేలుకు తోడై ఉండి సింహాల నోట్లో నుంచి కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అవమానాల్లో ఆయనకు నువ్వు దగ్గరగా జీవించినట్లయితే, ఇంకను దేవునితో నువ్వు సమయం గడిపినట్లయితే, దేవుడు నీకు విడుదలతో పాటు ఆనందాన్ని కలిగించబోతున్నాడు. మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి మరి ఎందుకు ఈ శ్రమ అని అడిగేదానికంటే, ఇంకనూ ప్రార్థనలో దేవునికి సన్నిహితంగా మనం మార్చబడి దేవుని యొక్క మేలును మనం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, నీతిమంతులకు కూడా అనీతిమంతులకు కూడా శ్రమలు సంభవించినప్పుడు ఎందుకు అవినీతిమంతులకు కలుగుతున్న శ్రమలే నాకు కూడా కలుగుతున్నాయని అనేకులు ప్రభువా ఆందోళన చెందుతుండగా, ఈ దినం మాతో మాట్లాడారయ్యా, మేము మీకు దగ్గర అవ్వాలని, ఇంకనూ మీతో ఒక సన్నిహిత సంబంధం మేము కలిగి ఉండాలని, మా జీవితంలో మీరు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారని, ఆ చిత్త ప్రకారంగా మీరు మమ్మల్ని నడిపించబోతున్నారని మీరు మాట్లాడారు. ఇదిగో ముందు రాబోతున్న రోజుల్లో మీరు మాకు మెప్పు, మహిమ, ఘనతనిచ్చి ఒక మంచి రోజులు మేము చూచుటకు మీరు మాకు సహాయం చేయబోతున్నారన్న నిరీక్షణతో మేమందరం కూడా ప్రభువా ఈ శ్రమలో, ఇరుకులో, శోధనలో, శ్రమలో దానియేలు వలె ప్రభువా మీకు దూరం కాకుండా మీకు దగ్గరవ్వి మీ యొక్క మేలును, మీ యొక్క సహాయాన్ని అనుభవించటకు మా అందరికీ సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా, నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా,
విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యానా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా నిరీక్షణ కాదారమా,